రోమా పదిహేనవ అధ్యాయము పదమూడవ వాక్యము కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వరగుటకు నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక దేవుడు ఈ దినం తన వాక్కు ద్వారా మీతో మాట్లాడే విషయం ఏంటంటే విస్తారంగా నిరీక్షణ గల వరగుటకు నిరీక్షణ కర్తగు దేవుడు విశ్వాసము ద్వారా మీ జీవితంలో సమస్త ఆనందంతోను సమస్త సమాధానంతోను మిమ్మల్ని నింపబోచున్నాడు అని తెలియజేస్తున్నాడు విస్తారంగా నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ కలిగినట చాలా ప్రాముఖ్యమైనది మనం అసలు నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలి నిరీక్షణ మన జీవితంలో ఏం చేస్తుందో తెలుసునా అన్నీ నిరాశజనకంగా అనిపించినప్పుడు ఏ మాత్రం కూడా ఇక ఏమి జరగదు అనేటువంటి పరిస్థితులలో అణివేయబడిన స్థితిలో ఉండి కృంగుపైన పరిస్థితులు ఉన్నటువంటి సమయాల్లో దేవుడు చేయగలడని దేవుడు ఖచ్చితంగా జరిగించగలడని దేవుడిని ఆశించడమే దేవుడు చేయగలడని విశ్వాసం ఉంచడమే నిరీక్షణ కలిగినట మొట్టమొదటిగా నిరీక్షణ మనలను ముందుకు కదిలిస్తుంది హోప్ మూవ్స్ సస్ ఫార్వర్డ్ దేవుడి తన వాకు ధర తెలియజేస్తున్నాడు నిరీక్షణ మన జీవితాల్లో మనల్ని ఎప్పుడు కూడా ముందుకు కదిలిస్తుంది నిరీక్షణ లేని వారు తమ జీవితాల్లో ఒక అడుగు ముందుకు వేయలేరు నిరీక్షణ గలవారు ఎప్పుడు కదిలేవారిగా ఉంటారు వారు తలపెట్టిన పరినిమిత్తము వారు చేయదలసిన పరినిమిత్తము వారు చేపట్టుబోయే పరినిమిత్తము వారు ఖచ్చితంగా కదిలేవారిగా ఉంటారు కాబట్టి నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలేవారిగా ఉండాలి అనే దేవుడు ఈ దిన మీతో మాట్లాడుతున్నాడు క్రైస్తవులు క్రీస్తున్నే విశ్వాసము వాస్తవిక నిరీక్షణ గలది అందుకే నిరీక్షణ గలవారు ఖచ్చితంగా తమ జీవితంలో ముందుకు కదిలేవారిగా ఉంటారు నంబర్ టూ నిరీక్షణ వర్తమానానికి శక్తినిస్తుంది హోప్ ఎనర్జాయిజెస్ ద ప్రజెంట్ చూడండి నిరీక్షణ చేసే అద్భుతమైన పని నిరీక్షణ ఖచ్చితంగా వర్తమానానికి అనగా ప్రస్తుతానికి శక్తిని ఇస్తుంది నిరీక్షణ గలవారు తమ జీవితంలో శక్తి జీవిస్తారు వారు ఒక వ్యక్తి అయినప్పటికీ వారిలో నిరీక్షణ వలన వచ్చేటువంటి శక్తిని బట్టి వారు ధైర్యశాలుడుగా వారు అద్భుత రీతిగా ధైర్యం కలిగి జీవిస్తారు ఆ శక్తి పరిశుద్ధాత్మ ధర వస్తుంది కాబట్టి నిరీక్షణ కలిగి జీవించే ప్రతి ఒక్కరు వర్తమానానికి ప్రస్తుతానికి వారు ఖచ్చితంగా చేసే ప్రతి పనికి కూడా శక్తి కలిగి దే ఏమాత్రం కూడా జడియక భయపడక తమ జీవితంలో ఆ శక్తిని బట్టి సమస్త పనులు చేసుకోగలరు అనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా నంబర్ త్రీ నిరీక్షణ చీకటిలో వెలుగునిస్తుంది హోప్ లైటెండ్స్ అవర్ డార్క్నెస్ బైబిల్ తెలియజేస్తూ ఉన్నది నిరీక్షణ మీ జీవితాల్లో వెలుగునిచ్చేదిగా ఉంటుంది చీకటి లాంటి సమస్యలు మీకు ఏర్పడే పరిస్థితులలో చీకటి లాంటి సమస్యలో మీరున్న సందర్భాల్లో నిరీక్షణ మీ జీవితాల్లో గొప్ప వెలుగును కలజేస్తుంది లోయ లాంటి సమస్యలు గుండా మీరు వెళ్ళే సమయాల్లో నిరీక్షణ మీ జీవితంలో వెలుగునిస్తుంది చీకటి మయమంట మయమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడినప్పుడల్లా ఖచ్చితంగా నిరీక్షణ మీ జీవితంలో వెలుగునిస్తుంది నంబర్ ఫోర్ నిరీక్షణ విశ్వాసాన్ని పెంచుతుంది నిరీక్షణ విశ్వాసాన్ని పెంచుతుంది హోప్ ఇంక్రీజెస్ ఫెయిత్ బైబిల్ తెలియజేస్తున్నది నిరీక్షణ గలవారు ఖచ్చితంగా విశ్వాసాన్ని పెంపొందించుకునే వారిగా ఉంటారు నిరీక్షణ గలవారు తమ జీవితంలో తప్పకుండా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుని వారు ఉంటారు అనే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు చూడండి నిరీక్షణ ఏ వ్యక్తులైతే కలిగి జీవిస్తారో తమ జీవితంలో దినదినము తమ విశ్వాసాన్ని తామే అభివృద్ధి చేసుకొని పొందబోయే ఆశీర్వాదాల కొరకు పొందబోయే స్వస్థత కొరకు వారు ఖచ్చితంగా విశ్వాసాన్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగే విధంగా జీవిస్తారు నంబర్ ఫైవ్ నిరీక్షణ అంటువ్యాధి లాంటిది నిరీక్షణ అంటువ్యాధి హోప్ ఈజ్ ఇన్ఫెక్షియస్ చూడండి దేవుడు తన వాక్కు ద్వారా ఓ అద్భుతమైన మాట తెలియజేస్తాడు అదేంటో తెలుసా మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అనే దేవుడు తెలియజేస్తాడు చూడండి కొన్ని వ్యాధులు ఉంటవి అవేంటో తెలిసిన హెపటైటిస్ అనే వ్యాధి అది అంటువ్యాధి మలేరియా అంటువ్యాధి డెంగ్యూ లాంటివి అంటువ్యాధివి అదేవిధంగా చికెన్ పాక్స్ కామన్ కోల్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు అంటు వ్యాధులుగా ఈ లోకంలో ఉన్నవి అలాగే నిరీక్షణ ఏంటో తెలిసిన నిరీక్షణ కలిగిన వారు నిరీక్షణ పొందుకున్న వారు అంటువ్యాధి వలె పనిచేస్తూ ఉంటారు అనగా వారు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి అనేకులకు అద్భుత రీతిగా సమాధానం చెప్పేవారు ఉంటారు తమ జీవితాల్లో ప్రతి ఒక్కరిని బలపరిచే వరకు ఉంటారు తమ జీవితాల్లో ఇతరులకు ఆదరణ కలిగించే మాటలు మాట్లాడగలరు తమ జీవితాల్లో ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలు తప్పకుండా ఈ నిరీక్షణ గలవారు మాట్లాడతారు కాబట్టి ఏ వ్యక్తి అయితే నిరీక్షణ కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి ఒక అంటు వ్యాధి వలె అనేకులు కూడా ఇదే నిరీక్షణ పొందులాగున వారు ఖచ్చితంగా దీవెనకరంగా అందరికీ ఉండగలరు అనే దేవుడు మీతో దినం మాట్లాడుతున్నాడు నంబర్ సిక్స్ నిరీక్షనే స్వస్థత నిరీక్షనే స్వస్థత హోప్ ఈజ్ హీలింగ్ చూడండి నిరీక్షణ గలవారు వారు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి వారు పొందుకునే నిరీక్షణ బట్టి వారు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి వారంతటా వారే స్వస్థతను పొందుకుంటారు నీవు నిరీక్షణ కలిగి ఉంటే చాలు ఖచ్చితంగా నీవు స్వస్థత అద్భుత రీతిగా పొందుకుంటావు అని ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నిరీక్షణ కలిగి జీవించండి మీకున్నటువంటి ప్రతి వ్యాధి నుండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి మీ నిరీక్షనే మీరు స్వస్థత పొందేలా చేస్తుంది అని ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నెంబర్ సెవెన్ నిరీక్షణ ఆచరణాత్మకమైనది నిరీక్షణ ఆచరణాత్మకమైనది ఇంగ్లీష్లో హోప్ ఈస్ ప్రాక్టికల్ అనే విషయం చూస్తున్నాం అంటే నిరీక్షణ గలవారు ఖచ్చితంగా ఎలాంటి వైఖరికాల జీవిస్తారో తెలుస్తున్నా ఆచరణాత్మకంగా క్రియలు జోడించి తాము తమ జీవితంలో తప్పకుండా అన్ని విషయాలు విజయం సాధించేవారిగా ఉంటారు నిరీక్షణ కలిగి ఉంటే సరిపోదు నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరు ఆచరణాత్మక జీవితం జీవిస్తారు అనగా వారు పొందబోయే దాని నిమిత్తము వారు కలిగి ఉండిపోయే దాని నిమిత్తము వారు చేరబోయే గమ్య నిమిత్తము వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విశ్వాసంతో తమ జీవితంలో జీవ సంబంధమైన మాటలు క్రియారూపకంగా మాట్లాడటం వలన వారి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు వారు తప్పకుండా పొందుకుంటారు నంబర్ ఎయిట్ నిరీక్షణ శుద్ధి చేస్తుంది హోప్ ప్యూరిఫైస్ చూడండి దేవుడు తన వాకు ధ్వర తెలియజేస్తున్నాడు అదేంటో తెలుస్తున్న నిరీక్షణ కలిగిన వారందరూ తమ జీవితంలో శుద్ధి కలిగి జీవిస్తారు నిరీక్షణ కలిగిన బిడ్డలందరూ కూడా శుద్ధిని పొందుకుంటారు ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకున్నాడు ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకునను అని లేఖనాల ద్వారా దేవుడు రోజు మీతో మాట్లాడుచున్నాడు నిరీక్షణ గలవారు తమ జీవితంలో పవిత్రమైన జీవితం కలిగి జీవిస్తారు పరిశుద్ధాత్మ వలన శుద్ధి చేయబడిన జీవితం కలిగి జీవించి దేవునికి మహిమ తెచ్చే దేవునికి కీర్తి తెచ్చే గొప్ప పేరు వారు కలిగి జీవిస్తారు అని వాక్కు ద్వారా ఏదైనా మీతో మాట్లాడుతున్నాడు చిట్ట చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నైన్త్ నిరీక్షణ తుఫానులో స్థిరపడేలా చేస్తుంది చూడండి నిరీక్షణ చేసే అద్భుతమైన పని తుఫాన్ లాంటి సమస్యలు మీ జీవితంలో వచ్చినప్పుడు నిన్ను స్థిరపడేలా చేస్తుంది హోప్ స్టెబిలైజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ స్టోమ్ బైబిల్ తెలియజేస్తున్నది తుఫాన్ లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు కొండ లాంటి సమస్యలు నీ జీవితంలో నీకు ఎదురుపడ్డప్పుడు నీవు ఖచ్చితంగా నీవు కలిగి ఉండే నిరీక్షణను బట్టి నీవు తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు స్థిరపడే వ్యక్తిగా ఉంటావు స్థిరత్వం కలిగి జీవిస్తావు ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరములనై మన ఆత్మలకు లంగర్ వలె తెరలోపల ప్రవేశించున్నది అని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని ఈ దినం మీతో మాట్లాడుచున్నాడు తుఫాన్ లాంటి సమస్యలు మీ జీవితంలో ఎన్ని వచ్చినా తుఫాన్ లాంటి వ్యాధులు ఎన్ని మీ జీవితంలో వచ్చినా సరే తుఫాన్ లాంటి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము యేసు క్రీస్తుల వారు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దిన మీరు నిరీక్షణ కలిగి జీవించుచున్నారా మీ జీవితాలు మీరు ఒకసారి పరీక్షించుకోండి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధాత్మదేవ పరలోకమందున్న మాతండి పరిశుద్ధ దేవ ఇది ఉన్నాను ప్రభా నిరీక్షణ లేని వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి నిరాశజనకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నిరాశలో ఉన్నవారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం కృంగుదల కలి జీవించున్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి వేదనలు ఉన్నవారి నిమిత్తం ప్రార్థించుచున్నాం కన్నీటితో ఉన్నవారి నిమిత్తం ప్రార్థించుచున్నాం తండ్రి తమ ప్రార్థనకి ఇదివరకు జవాబు రాలేదు అని అనుకుని ఎవరైతే భావించుచున్నారో వారి నిమిత్తం ప్రార్థించుచున్నాం అదేవిధంగా నా ప్రభా తమ జీవితంలో మేము ఏది పొందుకోలేదు ఏది కలిగి ఉండలేదు మా జీవితంలో ఏది కూడా మాకు జరుగుటలేదు అనేటువంటి నిరాశకలు ఎవరైతే జీవించుచున్నారో వారందరి నిమిత్తం ప్రార్థి ప్రార్థించుచున్నాం ఏసయ్య మీరే ఈ దినం వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం వారు నిరీక్షణ కలిగి జీవించుటకు గొప్ప కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగినటు ద్వారా ఎలాంటి మేలు పొందుకుంటారో మీరు తెలియజేసినటువంటి ఈ అద్భుతమైన లేఖనాల బడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు తమ జీవితంలో ముందుకు కదిలేవారు రుందరు నిరీక్షణ పొందుకొని వర్తమాన జీవితానికి శక్తిని పొందుకునే వారికి ప్రతి ఒక్కరు ఉందరు కాక నిరీక్షణను బట్టి తమ చీకటమయమ జీవితంలో వెలుగు పొందుకునే గొప్ప కార్యం మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం నిరీక్షణ కలుగు వల కలుగుట వలన తండ్రి తమ విశ్వాసాన్ని తామే అభివృద్ధి చేసుకునే గొప్ప కార్యం మీరే జరిగించమని అడిగిస్తున్నాం నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరు ఒక వ్యాధి వలె అనేకులకు తండ్రి నిరాశజనకంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు నిరీక్షణ లేని ప్రతి ఒక్కరికి నిరీక్షణను పంచిపెట్టే గొప్ప కార్యం మీరే అనుగ్రహించమంటూ ప్రార్డిస్తున్నాం నిరీక్షణ కలిగు కలిగుంటే తండ్రి స్వస్థ పరుస్తానని మీరు వాగ్దానం చేశారు నిరీక్షణ ద్వారా తమ స్వస్థతను తామే అద్భుత రీతిగా వెంటనే ఇదే దినం పొందుదురుగాక నిరీక్షణ ద్వారా తండ్రి ఆచరణాత్మకమైన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమంటూ ప్రార్టిస్తున్నాం నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరు క్రియలు కలిగి జీవించటకు సహాయం చేయమని రాడిస్తున్నాం నిరీక్షణ కలిగిన వారు తండ్రి శుద్ధి చేయబడిన జీవితం కలిగి ఉంటారని మీరు వాగ్దానం చేస్తారు ప్రతి ఒక్కరు తండ్రి తాము కలిగిన నిరీక్షణ బట్టి తన్ని పవిత్ర జీవితం జీవించడానికి మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నిరీక్షణ ఉండడం వలన తండ్రి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు స్థిరపడే గొప్ప మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ దినం నుండి ఇక నుండి నిరీక్షణ కలిగి అద్భుతమైన జయ జీవితం సంతోష ఆనందం వారి జీవితంలో కలిగి ఉన్నట్టుగా మీరే సహాయం అనుగ్రహించమని నామమున అడిగినవన్నీ కూడా పొందున్నాము తండ్రి ఆ మేన్ దేవుడు మేమును దీవించునుగాక ఆ మేన్